మేము ఇక్కడ కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గడచిన 15-20 రోజుల నుంచి ఇది కృతం ఇక్కడ మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైనటువంటి టీ5 కెనాల్లో అక్కడ అధికారులు కాంట్రాక్టులు ఆ కాలువను తవ్వడం జరిగింది ఆ కాలువ ద్వారా 3000 ఎకరాల నీళ్లు బారేది ఉంది గత సంవత్సరం కూడా పంటలు పండలేదు ఇప్పుడు కాలువను ఎందుకు తవ్విండ్రు అది పాలమూరు ప్రాజెక్టులో అక్కడ యూటి కట్టాల్సింది వాస్తవం దానికోసం తవ్విండ్రు అది పూర్తి కావాలంటే 6 మాసాల సమయం పడుతుంది పోయిన సంవత్సరం పంటలు పండలేదు దాని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదు కాబట్టి దాన్ని యథావిధిగా ఉంచండి ప్రత్యామ్నాయంగా స్లూస్ పెట్టిన తర్వాత తూము పెట్టిన తర్వాత దీన్ని తవ్వండి అన్నాం దానికి అధికారి స్పందించి సరే సరే చెప్పని ఆయన మిషన్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ యథా పరిస్థితి ఉండడానికి పని మొదలుపెట్టింది ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళిపోయాం కరెక్ట్ 3-4 గంటల లోపలనే గౌరవ శాసనసభ్యులు గారు ఆ అధికారులను పురమాయించి ఒత్తిడి చేసి అట్లాగే పోలీస్ యంత్రాంగాన్ని పంపించి తక్షణమే అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న పనిని ఆపించి మళ్ళీ దాన్ని మళ్ళీ తవ్వే కార్యక్రమం చేయడం జరిగింది అది చూసినటువంటి రైతాంగం మాకు వచ్చి 6 నెలలు నీళ్లు రావు వర్షాకాలం వచ్చిందని అన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మేము ఆ రైతులు ప్రజాప్రతినిధులు కలిసి అక్కడ పోవడం జరిగింది అక్కడ మేము గట్టిగా అడిగిన మళ్ళీ నిర్దేశం తక్షణమే దాన్ని పునరుద్ధరించాలి రెండవది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాని రిజర్వాయర్ పోయినాం అక్కడ కూడా ఆ రిజర్వాయర్లో మునిగినటువంటి అంజనగిరి గ్రామం వాళ్ళు ఖాళీ చేసిన పరిస్థితి వచ్చింది వర్షం పడితే తక్షణం నీళ్ళు వస్తే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలి ఇప్పటికీ వాళ్లకు పునరావాసం అనేది పూర్తి కాలే 110 ఇళ్ళ వాళ్ళకు ఇప్పటికి ప్లాట్ కూడా ఫైనల్ కాల వాళ్ళ పేరు మీద ఏం బదిలీ కాలేదు పనులు మొదలు కాలే సో వాటిని చేయండి దాంతోపాటుగా ఆల్రెడీ ఇప్పటికే ల్యాండ్ అయిన వాళ్ళు కొందరు ఇంకా డబ్బులు రాలేదు కొందరికేమో పాత జీవ ప్రకారం కొందరికి వచ్చింది కొందరికేమో కొత్త జీవ ప్రకారం వచ్చింది ఒక్కొక్క రైతుకు వ్యత్యాసం 20 లక్షలు ఉంది వాళ్ళకి అట్లెందుకు మాకు ఇట్లెందుకు అంటా ఉన్నారు దాన్ని కూడా సరి చేసే కార్యక్రమం చేయండి అట్లాగే కుడికిళ్ళ గ్రామంలో కూడా గతంలో ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆనాడు మేము మంత్రిగా ఉన్నప్పుడు ఎకరాకు 550,000 రూపాయలు ఇవ్వడం జరిగింది రైతు ఆ సందర్భంలో ఆయన ఒక సంవత్సరం పాటు ఆ గ్రామంలో కొందరిని ఒక సంవత్సరం పాటు ధర్నా చేయించారు ధర్నా చేస్తే వాళ్ళు 5 సంవత్సరాలు ఆగిరు తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 20 లక్షలు ఇస్తాం 30 లక్షలు ఇప్పిస్తామని గతంలో చెప్పాడు ఆయన కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు మొన్న ఆయన గెలిచిన తర్వాత చట్ట ప్రకారం ఇవ్వాలి కాబట్టి చట్ట ప్రకారం అందరికీ 5 లక్షలే వచ్చినాయి అందరికి సమానంగా వచ్చినాయి కానీ నేను మాట చెప్పినా కదా గతంలో వాళ్ళకు 15-20 లక్షలు ఇప్పిస్తానో ఎట్లు ఇప్పియాలా ఇప్పుడు నా పరువు పోతా ఉందని కింద దిడ్డిదారిన దొడ్డిదారిన అక్రమంగా బోర్లు లేకున్నా బావులు లేకున్నా పైపులు లేకున్నా మోటార్ లేకున్నా ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళకు ఆయనకు ఓట్లు వేసినటువంటి వాళ్ళకు ఒక్కొక్కరికి 15 లక్షలు 19 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది దానికి మిగతా వాళ్ళంతా కూడా బాధపడుతూ మేమేం పాపం చేసినాం మేము సహకరించి కాన్సెంట్ ఇచ్చినాం కాన్సెంట్ ఇచ్చి ఇన్సెంట్ ఇచ్చి 3 ఏళ్ళు అయింది డబ్బులు ఇప్పుడు వచ్చినవి రేట్లు పెరిగిపోయినవి వాళ్ళకి అట్లెందుకు మాకు ఇట్లెందుకు ఎందుకంటే దాన్ని కూడా ప్రస్తావించి వాళ్ళు కూడా న్యాయం చేయాలి ఊరికి ఎక్కువ ఊరికి తక్కువ ఎందుకు ఇది ప్రభుత్వ ఖజానా డబ్బు ఎవరి తాత జాగిరి కాదు ఎవరి తాత ముత్తాతల ఆస్తి కాదు ఇది ప్రభుత్వ ఖజానా అనే మాట నేను అన్నా ఒక మాట నేను అన్నా అన్నదాన్ని అనలేదు ఎప్పుడు అన్నాను ఇది ఎవరి జాగిరి కాదు తాత జాగిరి కాదు అయ్య జాగిరి కాదని మాట్లాడాను అంతే దానికి ఎమ్మెల్యే గారు మిగతావి ఈ సమస్యలు పరిష్కరించకుండా నా పైన నిందారూపణ చేశాడు అదే గడిచిన 35 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు దాన్ని తప్పుదోవ పట్టిస్తూ చేయడం జరిగింది అంటే తద్వారా 34-40 సంవత్సరాలు నేను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక పట్టుదలతోటి నిజాయితీతోటి పనిచేస్తూ నేను సాధించుకున్నటువంటి నా ప్రతిష్ట నా పేరు ఆ ప్రతిష్టను భగ్నం చేసి భంగం చేసి రాజకీయంగానే లబ్ధి పొందాలనే ఆలోచనతో అంటే రాజకీయంగా జీవపడుతున్న కొట్టాడని నా చేత కాదు ప్రతిష్టకు భంగం చేయాలి చెప్పని నిందారోపణలు చేశాను రకరకాల 4-5 ఆరోపణలు చేశాను అది నేను చూసిన తర్వాత బాధ అనిపించింది ఇంత దుర్మార్గం రాజకీయాలు ఏంది ఇంత దిగజాడు రాజకీయాలు ఏంది మంచి చేసి ప్రజలు ఆకట్టుకోవాలి కానీ ఇదేం పద్ధతి దాని కింద నేను ఆ రోజున ఛాలెంజ్ విసిరిన ఏమని ఛాలెంజ్ చేసినా
నువ్వు ఆరోపణలు చేసినావు కదా నాపైన ప్రజల ముందే మార్చు తెలుసుకుందాం చర్చ పెట్టుకుందాం నీకే సమయం ఇస్తున్నా 15 రోజుల్లో నీవు చెప్పిన స్థలంలో నీవు చెప్పిన టైంకి నేను వస్తా అని చెప్పన్నా ఛాలెంజ్ విసిరినా దానికి ఎమ్మెల్యే గారు స్పందించలే 10 రోజులు స్పందించకపోయిన తర్వాత 11వ రోజు మా వాళ్ళే అక్కడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఉదయం 10 గంటలకు ఆదివారం అంటే ఈ రోజు అక్కడ నీవు స్పందించలేదు కాబట్టి మేము ఏర్పాటు చేస్తాము అక్కడికి రమ్మని సవాల్ విసరడం జరిగింది ఆ మరుసటి రోజు 2వ రోజు అప్పుడు స్పందించి అంబేద్కర్ దగ్గరికి ఎందుకు అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తది అక్కడ సంత బజారు ప్రజలకు ఇబ్బంది ఇస్తదని మాట్లాడడం జరిగింది మాట్లాడుతూ నేను ఈ ఇంటికే వస్తా అని చెప్పడం జరిగింది నేను దాని స్పందించి నాకు ఏ అభ్యంతరం లేదు సమస్య పరిష్కారం కావాలి ఆరోపణ రుజువు చేయాలి నాకు ఏ ఇబ్బంది లేదు ఇంటికి రా స్వాగతం పలుకుతాం సన్మానం చేస్తాం అని చెప్పినా ఈ ప్రశ్నలు అడిగి సమాధానం చెప్తా అన్నా ఈ రోజు అంటే 10 గంటలకు శురైంది కాబట్టి నేను రాత్రి వచ్చి ఇక్కడ ఉన్నా రాత్రి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నా ఇప్పుడు 12 గా వస్తా ఉన్నా ఇప్పుడు తెలిసిన సమాచారం నేను అరెస్ట్ కాబడ్డానే అంటే చర్చ సవాలు నువ్వు మాట్లాడింది నువ్వు ఆరోపణేది నువ్వు స్థలం మార్చింది నువ్వు నేనేం మార్చలే నేను మాట మార్చలే స్థలం మార్చలే నీవే నీవే అన్నావు అని వర్ణ ప్రకారం ఉన్నా మరి 3.5 సంవత్సరాలు నీవు ఆడింది ఆట పాడింది పాడగా నడుస్తూ ఉంది ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం మరి ఈ విషయంలో సింగో అదేది సోమంజీల సిద్ధేశ్వర బ్రిడ్జి సాధించిన నేషనల్ హైవే సాధించాలని చెప్పుకుంటాడు మరి 3 ఏళ్ళు ఆడినాడు పాడిన పాడు జరుగుతూ ఉంది మరి ఈరోజు ఇక్కడ ఎందుకు రాలేకపోతున్నావు అంటే ముఖం చాటేసుకోవడం కోసం చేతగాక ఒక అరెస్ట్ చేయించుకొని తప్పించుకునే కార్యక్రమం చేయడం జరిగింది అయినా కూడా నేను తప్పించుకుంటూనే కాదు నువ్వు రాలేదు కానీ నేను ఊకుంటూనే కాదు అందుకనే మీ సమక్షంలో ఆయన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి నేను ప్రస్తావిస్తా ఉన్నా ఇలా ప్రధానంగా ఇలా మాట్లాడినటువంటిది బ్యాంకు గురించి మాట్లాడింది బ్యాంక్ ఇష్యూ గురించి ప్రుడెన్షియల్ బ్యాంకును ముంచడం జరిగిందని మాట్లాడింది దీనికి సంబంధించి నేను ప్రుడెన్షియల్ బ్యాంకులో ప్రుడెన్షియల్ బ్యాంక్ అంటే ముందుగా వీళ్ళ భవిష్యత్ తెలియనట్టుంది భవిష్యత్ తెలియనట్టుంది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో 1996లో నేను 1.3 కోట్ల లోన్ తీసుకున్నా 1.3 కోట్ల ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్నా ఇది ఆయా ఎమ్మెల్యే ప్రస్తావించలే ఎవరు ప్రస్తావించలే అంటే బ్యాంకు ఎగ్గొట్టినవు అన్న మాట మాట్లాడినావు కాబట్టి నేను ప్రస్తావిస్తా ఉన్నా 96 కోట్ల తీసుకొని దాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తే నాకు ఎల్ఐసి 2 మార్చి 1999లో ఒక పత్రం ఇచ్చింది విత్ రిఫరెన్స్ టు యువర్ ఎవోర్ ప్రాజెక్ట్ లోన్ వి థ్యాంక్ యూ ఫర్ క్లోజింగ్ ది లోన్ బై క్లియరింగ్ ది ఎంటైర్ డ్యూస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ ఇన్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని లెటర్ ఇచ్చింది ఇందులో భాగంగానే ఇంకో లెటర్ ఇస్తూ చెక్ నంబర్ 536161 22 ఫిబ్రవరి 1999 ఫర్ రూపీస్ 20,11,705 టువర్డ్స్ రిఫండ్ ఆఫ్ ఎక్సెస్ ఇంట్రెస్ట్ పేడ్ ఎక్కువ వడ్డీ కట్టిన మీరని ఈ 20 లక్షల పైన వాపస్ ఇచ్చింది ఇది ఎల్ఐసి హౌసింగ్ నువ్వు ప్రొడెన్షియల్ బ్యాంక్ అన్నావు కదా ప్రొడెన్షియల్ బ్యాంకులో 99 లోన్ తీసుకున్నాను అంటే నేను ఎమ్మెల్యే కాకముందుకే ప్రొడెన్షియల్ బ్యాంక్ లోన్ తీసుకున్నా పంజాగుట్లో నిర్మాణం కార్యక్రమం పెట్టి 7 కోట్లు లోన్ తీసుకున్నాం నేను 7 కోట్లు కూడా వాస్తవంగా 6 కోట్లు తీసుకున్నాం 6 కోట్లు లోన్ తీసుకున్న తర్వాత 1.5 సంవత్సరం పాటు 1 సంవత్సరం పాటు ఇంట్రెస్ట్ కట్టాలి దానికి అదనంగా అడిషనల్గా శాంక్షన్ ఇస్తూ ఇంట్రెస్ట్ కట్ చేసుకుని మొత్తం 7 కోట్ల రూపాయలు చొప్పున దానికి లోన్ కింద తీసుకోవడం జరిగింది దాన్ని 14 కోట్ల రూపాయలు కట్టినా వన్ టైం సెటిల్మెంట్ తీసుకొని 14 కోట్ల రూపాయలు కట్టినా దానికి సంబంధించి 31 డిసెంబర్ 2007 2007లో ప్రొడెన్షియల్ బ్యాంకు లెటర్ ఇచ్చింది ద కంపెనీ హాస్ పేడ్ ఫుల్ అమౌంట్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ క్లోజ్డ్ ది ఓడిహెచ్పి అకౌంట్ ఆన్ 31 డిసెంబర్ 2007 లో టోటల్గా
లోన్ క్లోజ్ చేసిన వి హియర్ బై రిలీజ్ ఎంటైర్ శైలి ఎస్టేట్స్ రాయల్ పెవిలియన్ అపార్ట్మెంట్స్ సిచ్యువేటెడ్ ఎట్ ప్రెమిసెస్ 63787 అమీర్పేట్ హైదరాబాద్ ఫ్రమ్ బ్యాంక్స్ మార్టిగేజ్. ఇది ఆలస్యమైన అన్నమాట. వాస్తవం ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు వంట వచ్చింది, నేను 100% ఇంతమంది సమక్షంలో చెప్తా ఉన్నా, బహుశా అభివృద్ధి లోపవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గొప్ప మనిషి, పెద్ద మనిషి, మొత్తం బిల్డర్స్ రాష్ట్రంలో ఉన్న బిల్డర్స్ మీటింగ్ పెట్టి బంజారా మన జూబ్లీ హాల్లో మీటింగ్ పెట్టి బిల్డర్స్ అందరు పిలిచి ఒక గజానికి గతంలో 1.5 రేషియో అంటే 1.9 అడుగులు ఉంటే 13 అడుగులు కట్టుకోవచ్చు అని రూల్ ఉండే. ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి 1.5కు 2.5 ఇస్తానని అనౌన్స్మెంట్ చేసింది. బిల్డర్స్ అందరు పిలిచి జూబ్లీ హాల్ మీటింగ్ పెట్టి అప్పుడే అదే సమయంలో నిర్మాణం మొదలు పెడతా ఉన్నాం. నేను నమ్మినాం వస్తుంది అనుకున్నాం, వస్తుంది అనుకుని సెల్లారు స్టీల్ టు గ్రౌండ్ 12 అంతస్తులు డిజైన్ చేసి నిర్మాణం మొదలుపెట్టాం. వస్తుంది కదని, 1 సంవత్సరం వేస్ట్ కావద్దని ఆ ప్రకారం నిర్మాణం చేసుకుంటూ పోయినాం. పరు అది రాలేదు, జీవో రాలే అంటే చుట్టూ వదిలేసి కట్టినాం, ఇది రాలే. అరే ఇదేంటి రాలేదానికి దాన్ని చూసి మళ్ళీ పర్మిషన్ ఇస్తే మళ్ళీ 0.25 ఇచ్చింది, 2.5 కూడా 0.25 ఎక్స్ట్రా ఇచ్చింది, 2 అంతస్తులు. సరే దబదబాలు వస్తుంది కదా అని చెప్పని మేము నిర్మాణం చేసినాం, 10 అంతస్తులు చేసినాం, 12 చెప్పిన 10 అంతస్తులు చేసినాం. చేసిన తర్వాత మిగతా జీవో రాలే. ఆ తదనంతరం ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వమే బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ పెట్టింది, స్కీమ్ అనౌన్స్ చేసింది. అంటే ఏవైతే పర్మిషన్ లేని కఠిన ఉన్నాయో వాటి రెగ్యులర్ చేస్తామని అందరు చేసిన అవి చేయలే. చెయ్యకపోగా నా పైన ఒకటి యాంటీ కరప్షన్ బ్యూరో కేసు రిజిస్టర్ చేశారు. రాష్ట్ర చరిత్రలో ఒక బిల్డర్ పైన ఏసీబీ కేసు చేసింది మొట్టమొదటిది. అంటే ఆర్థికంగా అంటే అప్పటికి 99లో ఎమ్మెల్యే అయినా కాబట్టి, జిల్లాలో ఆనాడు కాంగ్రెస్ యాక్టివ్ ఉన్నా కాబట్టి ఆర్థికంగా దెబ్బతీయాలని అందరి మీద ఎక్కడ చేయలే, నేను పేర్లు దెబ్బతీసుకోలే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో. దాని మూలంగా 5-3 అంశాలు అయిపోయినాయి, అమ్మలేకపోయినాం. ఎప్పుడైతే దానికి అఫీషియల్ పర్మిషన్ రానప్పుడు అమ్మలేము, ఎక్కడ అమ్మలే, నేను ఎవరిని మోసం చేయలే. ఆ పర్మిషన్ తర్వాత గత 2006లో నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్షతోటి అందరు వేసి మీరు చేయలేని కింద అప్పుడు గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసింది అన్నాడు రాజశేఖర్ గారి ప్రభుత్వంలో. అప్పుడు వాటి నమ్మి అదే సంవత్సరం మొత్తం మిగతా 10 కోట్లు పెట్టి 10 కోట్లు కట్టేసి బ్యాంకు లోన్ క్లోజ్ చేసిన. ఇది బ్యాంకుకు సంబంధించి అంటే వాస్తవం ఇదైతే ఇది ఉంటే ఎట్లా తప్పిస్తూ ఉన్నారు. నేను చర్చ చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. అంటే ఇంత దుర్మార్గంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని కొద్ది రవంతైన వాస్తవం ఉందా, ఇది దాచిపెట్టే దాగేదా. ఇదే విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఆనాడు 2004-05లో నాలోపు ఆరోపణ చేస్తే నిండు శాసనసభలు చెప్పిన, ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తే బరాబర్ చేసిన, అప్పు చేసిన తప్పు చేయలే. తప్పు చేసింటే అప్పు చేయాల్సిన అవసరం లేకపోతుండే. అదే ప్రకారం కట్టి తీర్చడం జరిగింది. ఇది ఒక అంశం. రెండవ ఆయన ఆరోపణ చేసింది ఏంది, 1993 13 ఏప్రిల్ 13 అంటే మరోరోజు ఉదయము అంబేద్కర్ జయంతి. ఆనాడు నేను నా మిత్రుడు ఇద్దరం కలిసి బ్యాంకుల మధ్య, ఆయన బ్యాంకుల క్లర్కు రాజేంద్ర నగర్లో, ఆయన రాజేంద్ర నుంచి ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యాడు, నేను హిమాయత్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయినా. 2 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చింది, నేను అపార్ట్మెంట్ కడతా ఉంటే పంజాబ్ అక్షగూడలో. అక్కడికి వెళ్ళి ఒక మిత్రుడింటికి, ఈరోజు ఆయన బతికే ఉన్నాడు, భోంచేసి వస్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది. అంటే మా డ్రైవర్ సీను యాక్సిడెంట్లో కారు టైర్ రాడ్ విరిగి, ఆ టర్నింగ్లో స్పీడ్ వస్తున్న కారణంగా టైర్ రాడ్ విరిగి టైర్ కారు జంప్ అయింది, జంప్ అయ్యి డైవ్ కొట్టింది. డైవ్ కొట్టి వస్తే సరిపడేప్పుడు వెనుకొచ్చిన కారు మొత్తం ఆగినాయి. నిలబడిన తర్వాత ఎవరి ప్రాణం వానికే ఉంటుంది, ఏదో చేయాలనుకుంటుంది కదా, ఏదో సాధ్యం అనుకుంటుంది కదా, భవిష్యత్తు గతం. అదృష్టవశాత్తు ఆ కారు లివర్ రామచంద్రరావు కారు, అది 1998లో కొనో, దాని లివర్ ఇట్లా ఉంటుంది, వెతుకుతూ ఉంటే చేతికి లివర్ అందింది. అరే కారు డోర్ ఉన్నట్టుదని కాళ్ళతో నెట్వర్క్ గ్యాప్ వస్తే పైకి వచ్చిన, అయ్యో బాబు అన్న, కాదు సార్ నేను సీనియర్ డ్రైవర్, అరే బాబుని మళ్ళీ లోపడిపోయినా, హెల్ప్ అని పక్కన అడిగిన, మొత్తం 100 మంది నిలబడ్డారు, ఎవరు రాలే, ఆయన గీత రాదు, 50 పర్సనాలిటీ చనిపోయాడు.
నేనే పోలీస్ స్టేషన్ పోయి రాత్రి అది జరిగిన గంట గంటరకు కాంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్ సైబర్ పోలీసులు కాంప్లైంట్ క్రైమ్ నంబర్ 304A ఐపిసి అండ్ ఫాటల్ రోడ్ యాక్సిడెంట్ ఆఫ్ సైబర్బాద్ పిఎస్ 13th April 1993 ఇది జరిగినట్టు అందరూ మల్తర పొద్దున్నే మొత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆల్ ఇండియా స్థాపనతో వచ్చారు యూనియన్ లీడర్ వచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు వాళ్ళ ఫాదర్ ఎంప్లాయీ కనీసం కాంప్లైంట్ అని ఉండాలి మీరు చేసిన ఆరోపణలకు ఇది మర్డరా ఈ మనిషివా పశువా బాధ అనిపిస్తుంది ఇది మొత్తం దీనికి సంబంధించిన మొత్తం కూడా మీకు కాపీలు ఇస్తా ఉన్నాను ఇంత దుర్మార్గంగా అట్లనే అట్లనే మా కుమారు బెంగళూరు తీసుకోండి ఎప్పుడ తీసుకోరు నేను తీసుకోలేని పని లేదే తప్ప అప్పు చేస్తే నేను మీలకు అమ్మడబోయి ఉంటే మీలక నేను కూడా తప్పుడు పనులు చేసి ఉంటే బ్యాంక్ అప్పు తీసుకోవాల్సిన ఉండేది కాదు డిఫరెంట్గా అప్పులు తీసుకుంటారు వ్యాపారం చేస్తారు కట్టకపోతే అసలు జప్తు చేస్తారు సగం కట్టినొచ్చు సగం కట్టకపోయి ఉండొచ్చు కేసులు పెడతారు ముక్కు వీడి వసూలు చేస్తారు తప్ప అది దాన్ని కూడా అంటే ఇంత దుర్మార్గంగా అప్పు చేయడమే తప్పనట్టుగా మాట్లాడితే వ్యాపారం చేస్తారు ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలు చేసిండు మన రాష్ట్రం చేయలే నా మీద ఆధారపడలే నేనేం సహాయం చేయలే నేనే డబ్బులు ఇవ్వలే వాడు అవసరంలో పడతా ఉంటాడు అది తప్ప ముందు అంటే ప్రభుత్వ ఆస్తిని ముంచడమా ఇది ఎక్కడ దుర్మార్గం నేను కూడా ఒకవేళ ఏమంటున్నావు మరి నేను కూడా రకరకాల పేపర్లు చూసాం వార్తలు చూసినాం తెలంగాణ ఉద్యమంలో నేను రాజీనామా చేసినప్పుడు ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి పేరెందుకు కానీ ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి నేను రాజీనామా లేఖను చూసి ఈ రాజీనామాతో తెలంగాణ వస్తుందన్నాడు నా రాజీనామాతో తెలంగాణ వస్తుందో నాకు తెలియదు కానీ మీ రాజీనామాతో తెలంగాణ ఆగిందా లేదా మేము కూడా మనుషులమే మాకు కూడా చిమురక్తం ఉంది అన్న తగ్గి నా మాట విను నీవు రాజీనామా చేస్తే మిగతా మంత్రులపైన ఒత్తిడి వస్తుంది ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది నీకు ఏం కావాలని అడుగు ఏమని అడుగు ఏదైనా అడుగు ఎంతైనా అడిగిన పద్ధతులు మాట్లాడాను నాకు అర్థం కాలేదన్న మళ్ళా చెప్పోసారంటే మళ్ళీ రిపీట్ చేస్తే ఇట్లే అన్న నేను అమ్ముడు పోయి వస్తుని కాదు 1000 కోట్లు ఇచ్చినా నువ్వు నన్ను కొనలేవు అని మాట్లాడినా నేను కూడా అటువంటి తప్పుడు పనులు చేస్తే నువ్వు చేసిన తప్పుడు పనులు చేస్తే ఇలా మా పిల్లలు బ్యాంకు లోన్ తీసుకోవాల్సిన అవసరం లేకపోతున్నాయి నేను బ్యాంకు డబ్బులు తీసుకోవాల్సిన లేకపోతుంది కష్టపడి ఇక్కడ దాకా వచ్చినాం ఇదే కాకుండా పోలీస్ ఫైరింగ్ అని మాట్లాడతాడు నేను అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా నేను కూడా 2002, 2003లో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా ఆనాడు నేను రెగ్యులర్గా ఆ మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి కూడా బయట కూర్చుంటుండే ఆరు బయట అప్పుడే వాకింగ్ చేసి వచ్చినాం అక్కడ కూర్చున్న సందర్భంలో అప్పుడు మహిళా సంఘాలు 100 మంది వచ్చారు ఒక గ్రామానికి సంబంధించి వాళ్ళ అంశాలు మాట్లాడుతుందంటే అప్పుడే నేను హాల్లో అంటే 100 మంది ఉన్నారు కదా అని హాల్లో ఉంటే హాల్లో కూర్చొని మాట్లాడుతున్నాను హాల్లో కూర్చొని మాట్లాడుతుంటే ఫటఫట శబ్దమైంది ఏంటంటే పక్కన ఉండి సరే ఫైరింగ్ అని ఎవరు చూసి ఫైరింగ్ అయితే చెప్పని అప్పటికే అక్కడ గన్మెన్లు ఫైరింగ్ కింద పడి మామూలు చూసి సార్ నక్సల్స్ ఉన్నట్టుంది అన్నారు శ్రీశైలం మునిగిపోయింది బిక్కం శివారు ఆ నష్టపరిహారం వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చింది ఆ మిగతా శివారు దగడ శివారులో ఉంది వాళ్ళు ఆ మునిగిన తర్వాత అతని అస్థులో విగ్రహం తీసుకొచ్చి ఊర్లో పెట్టి తను పూజ చేస్తారు పూజ చేస్తూ ఉంటే రామలింగ స్వామి రామలింగ స్వామి రాసుకుంటూ పోయింది అది ఎండోమెంట్ అనుకుందాం తీరా చూస్తే ఈ నెంబర్ ఎండోమెంట్ లేనే లేదు తర్వాత తెలిసింది అందుకని ఎలక్షన్ అఫిడవిట్ కూడా నాకు ఎందుకు వచ్చింది నాకు నేను దాన్ని నాది కాదని చూపించలే ఇప్పుడు తెలుస్తూ ఉంది ఇది ఎండోమెంట్ కాదని నాదైనా నిజాయితీ లేకపోతే కొద్దిగా తెలివి ఉండాలి కొద్దిగా దానికి సంబంధించి
నేను అదే చిన్నంబాయిలో వరదలు వస్తే నా సొంత పట్టా భూమి 3 ఎకరాలు దళితులకు ఫ్రీగా ఇచ్చిన స్థలం కొనిచ్చిన స్థలం ఫ్రీగా ఇచ్చిన అది ఇల్లు కట్టిన అదే రత్నగిరి కాలనీ పానగల్లో ఎవరు జూనియర్ కాలనీ 4 ఎకరాలు నేను డబ్బు పెట్టి కొని ఇచ్చిన కాలనీకి మా అమ్మ నాన్న పేరు రత్నగిరి పేరు మీద నేను మైదానంలో 10 ఎకరాలు రాజగారి ల్యాండ్ లో కబ్జా చేసి ప్లాట్ చేస్తూ ఉంటే దాన్ని ఆపి దాన్ని విడదీసి ఇది కబ్జా ఇది రాజగారు ఎప్పుడో దానం ఇచ్చారు దీని ఇప్పుడేట్లు అంటారని చెప్పని ఆ స్టేడియం క్యాన్ చెప్పించి ఇలా స్టేడియం కట్టించిన బంగ్లా మూడు వైపులా ఇది ప్రభుత్వ స్థలము మున్సిపాలిటీ అని గతంలో ఉన్నటువంటి నాగిశెట్టి గారి ముందు ఫస్ట్ ఉన్నటువంటి సర్పంచ్ నుంచి ఇప్పటి సర్పంచ్ వరకు ఇది మొత్తం ప్రభుత్వ స్థలము 100 సంవత్సరాల కలిసి ప్రజలు వాడుతూ ఉన్నారు అని చెప్పని ప్రభుత్వం అంటే కారణం చెప్పని ఈ మధ్య కాలంలో నీవే ఇది ప్రభుత్వం కాదు నీవే తీసుకొని మీ అధికారులతోటి రిపోర్ట్లు ఇప్పించినావు కోర్టు ఇది నా చరిత్ర అది నీ చరిత్ర అట్లాగే అట్లాగే దీనికి సంబంధించి అంటే ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తూ తిమ్మిని బమ్మి చేసి చేసేటువంటి కార్యక్రమం చేస్తారా మీరు అట్లాగే కేలే కెనాల్స్ కలవకుర్తి అసలు తలా తోక తెలుసా నీకు కలవకుర్తి గురించి ఏమైనా అవగాహన ఉందా నీకు నేను కాలువ సైన్ తగ్గించిన అసలు కాలువ సైన్తో తెలుసా నీకు గతంలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 50,000 ఎకరాలు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ 99 ఒక రూపాయి పనిచేయలే 2003 లో దాన్ని 250,000 ఎకరాలు చేసింది చేసి టెండర్ పిలిచిండ్రు జొన్నలవా కూడా ఎల్లూరు రిజర్వాయరు జొన్నబర్ రిజర్వాయరు అక్కడి నుంచి కాలువ టెండర్ పిలిచి పని స్టార్ట్ అయింది తర్వాత నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చూస్తే దాన్ని అప్పటికే టెండర్ పిలిచినారు అరే ఏంటంటే కొల్లాపురం 30,000 ఎకరాలు పెట్టింది నాగర్కల్లో అచ్చంపేట మిగతా వాడికి 80,000 నాగర్కల్ 170,000 అట్లా పెట్టింది 230,000 అరే ఇది ఎట్లా శ్రీశైలంలో మునిగిపోయింది మా తాలూకా గ్రామాలు ఇలా కలవకుర్తి పోయేది మా దానిలో మీరు అటెండ్ చేస్తారని చెప్పి ఆనాడు అధికారులను పిలిచి తీసుకుపోయి కూర్చోబెట్టి ఒప్పించి 2,50,000 3,50,000 ఎకరాలు చేయని చెప్పి 100,000 ఎకరాలు పెంచి పిచ్చి దాన్ని టెండర్ పిప్పించినాం అంటే 3,50,000 సరిపోయే విధంగా మోటార్లు సంపులు పూలు మొత్తం పెట్టి చేయించడం జరిగింది అప్పటికే 2,50,000 ఎకరాలకి ఇది కాలువ ఉంది కాబట్టి అది అట్లాగే ఉండిపోయింది దాంట్లో కూడా కాలువ మొత్తం పెంచాల్సిన అవసరం లేదు కేవలం ఎల్లూరు నుంచి సింగోట వరకు మాత్రమే కొంత బండు పెంచి కొన్ని స్ట్రక్చర్ మార్చాల్సి ఉంది మిగతా సింగోటంకెళ్ళి ఇక్కడ పెంచాల్సిన అవసరం ఎందుకంటే మొత్తం ఓపెన్ కెనాల్ అది లోతు ఉంది ఇంకో 10,00,000 ఎకరాలు నిలబడతాయి అట్లా కాలువ సైజు తగ్గిస్తాం కాలువల సైజులు సిమెంట్ లైనింగ్తో చూస్తే కాలువ సైజు తగ్గుతుంది సిమెంట్ లేకుండా చేస్తే కాలువ పెరుగుతుంది కాలువ పెరగాలనే సిమెంట్ లైనింగ్ తర్వాత చేయించుకొని నేను లైనింగ్ పెట్టేయకుండా చేసిన అప్పుడు కాలువ పెరగాలని అంటే ముడ్డి మొక్క నిలవకుండా మాట్లాడతారు నేను పట్టింది మూడే కాలండర్ పద్ధతిలో అంటే ఈ విధంగా ఇది అంటే నీవు చేసిన ఆరోపణలకు నేను చెప్పాడు రికార్డ్తో మీకు అందరికీ కూడా కాపీలు ఇస్తా ఉన్నా నేను చెప్పిన ప్రతి అంశానికి సంబంధించి కాపీలు ఇప్పిస్తా ఉన్నా దాంతోపాటుగా నేను ఒక ఎకరం తగ్గేలే నారకల్ని కానీ అచ్చంపేట కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి 500 కిలోమీటర్లు మడ్రాసాకు నిలిపోతున్నాయి వాడు కూడా మన రైతులే అది తెలంగాణ దేశం కూడా మన రైతాంగం కోసం ఇక్కడ వాళ్ళు తగ్గేలే శ్రీశైలంలో 811 టీఎంసీ ఉంది ఎందుకు తగ్గాలని తగ్గేలే వాళ్ళు రైతులే వాళ్ళు కూడా కావాలని ఇలా చేసినాం కాబట్టే అవి చేసినాం కాబట్టే ఇలా కొల్లాపూరు పెద్దకొత్తపల్లి కోడేరు పానగల్లు ఈ అన్ని మండలాలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి లేకపోతే ఆ రోజు నేను చేయకపోతే వచ్చేది కాదు ఇలా నువ్వు గేల గురించి మాట్లాడేది కాదు ఇలా అసలు కెనాల్కి సంబంధించి నాది పెంచినప్పుడు అసలు ఈ ఎల్లూరు నుంచి అసలు 1,234 లేనే లేదు కెనాలేదు ఎప్పుడైతే నేను పెంచిన తర్వాత 100,000 ఎకరాలు పెంచిన తర్వాత ఆ ప్యాకేజీలో ప్యాకేజ్ 28లో 70,000 ఎకరాలు పెట్టాక అప్పుడు తీసుకుని పెట్టించినాం అంటే తప్పుడు కూతురు కూస్తావు తెలుసుకోకపోతే తెలుసుకోవాలా ఏదో ఒకటి రాయడం గొప్ప కాదు ఇప్పటిదాకా నేను ఎవరిపైన కూడా ఆధారం లేకుండా ఆధారం లేకుండా మాట్లాడలే నీ వ్యవహారం ఏంది ఈరోజు నీ లెక్క చెప్తా ఇలా కలవకుర్తి గురించి మాట్లాడుతున్నావు
పాలమూరు ప్రాజెక్ట్ గురించి పాలమూరు ప్రాజెక్ట్ గురించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుల కేసేసింది ఎవరు నీవు కదా డిసెంబర్ 2016 లో లక్ష్మారెడ్డి అడ్వకేట్ కోర్టులో కేసు చేశాం ఏమని చేశావ్ కేసు ఇది స్పష్టంగా ఉంది ఏమని చేశావ్ కేసు కోర్టులో సార్ ఏమను నేను సర్ నీకు నంబర్ ఇస్తా ఎఫ్ఐఆర్ మొత్తం ఫుల్ బ్యాటరీ లైఫ్ చదువుతా మెమరీ కార్డ్ లైఫ్ ఫారెస్ట్ ఏరియా విచ్ ఇస్ ఇన్ క్లియర్ వయలేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ రూల్స్ అండ్ యాక్ట్స్ అండ్ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ వైల్డ్ లైఫ్ హ్యాబిటెట్ అఫెక్టింగ్ ది ఫ్లోరా అండ్ ఫానా ఫ్లోరా అండ్ ఫానా అంటే పుష్ప సంపద వన సంపద ఇవన్నీ కూడా నాశనం అవుతాయి అండ్ ఫౌనా అంటే యాజ్ దిస్ పార్ట్ ఆఫ్ కోర్ ఏరియా ఆఫ్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఈ ఫ్లోరా అంటే ఇక్కడ వైల్డ్ లైఫ్ అంటే జంతు సంపద ఉంది లైక్ టైగర్ పులి లియోపార్డ్ లియోపార్డ్ అంటే చిరుత పేరంటే ఎలుగుబండి సాంబార్ అంటే దుప్పి దీనంటే జింక పీకాక్ అంటే నెమలు ఇవన్నీ కూడా ఇక్కడికి వెళ్ళి పారిపోతాయి ఈ ప్రాజెక్ట్ కట్టవద్దని కోర్టులు కేసేసాం తెలంగాణ తెచ్చుకున్న దేనికోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునేదే నీళ్ళ కోసం నిధుల కోసం నేవాల కోసం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీ పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఆ సందర్భంలో అడిగిన ఇది పాలమూరు ప్రాజెక్టు శ్రీశైలం కంపెనీ కడితే బాగుంటుంది ల్యాండ్ అక్విజిషన్ చేయిస్తారా రూపాయలు గారు అన్నారు